హాయ్ అండి, వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ మంత్లో అనగా ఫిబ్రవరిలో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు సెమిస్టర్లు అయితే కండక్ట్ చేస్తున్నట్లుగా నోటిఫికేషన్ అయితే ఇవ్వడం అనేది జరిగింది. సో ఆ సెమిస్టర్లో అనగా ఎగ్జామ్స్ ఎలా రాయాలి ఏంటి ఒక క్లారిటీ కోసం ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది. ఎవరైతే ఎగ్జామ్ రాయడానికి ప్రిపేర్ అయి ఉంటారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా ఉంటుంది. సో లాస్ట్ వరకు అయితే చూడండి, మీ ఫ్రెండ్స్కు షేర్ అయితే చేయండి, ఈ వీడియోని లైక్ చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయితే అవ్వండి ఫ్రెండ్స్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు ఈ మంత్లో 3 సెమిస్టర్లు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ సెమిస్టర్, 3rd సెమిస్టర్, 5th సెమిస్టర్ అనమాట. ఫస్ట్ సెమిస్టర్ వచ్చేసి 11th నుండి స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. 3rd సెమిస్టర్ 20th నుండి స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. 5th సెమిస్టర్ వచ్చేసి 27th నుండి అయితే స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఏ సెమిస్టర్ వాళ్ళకైనా సరే ఇచ్చేటటువంటి క్వశ్చన్ పేపర్ 3 పార్ట్స్గా డివైడ్ చేసి ఇస్తారన్నమాట, గుర్తుంచుకోండి. పార్ట్ ఏలో వచ్చేసి షార్ట్ ఆన్సర్స్ అయితే రాయాల్సి ఉంటుంది, షార్ట్ క్వశ్చన్స్ అయితే ఇస్తారు. పార్ట్ బిలో వచ్చేసి లాంగ్ క్వశ్చన్స్ అయితే ఇస్తారు, వీటికి ఆన్సర్స్ అయితే మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు అక్కడ మెన్షన్ చేస్తారన్నమాట క్వశ్చన్ పేపర్లో ఎన్ని లైన్స్ అయితే రాయాలి ఏంటి అనేది. 3rd పార్ట్ వచ్చేసి బిట్స్ అయితే ఇస్తారు, ఈ బిట్స్ సబ్జెక్ట్ని బట్టి అయితే ఉంటాయి. కొన్నిటిలో 10 ఇస్తారు, కొన్నిట్లో 20 ఇస్తారు, ఇలా మీరు తీసుకున్న సబ్జెక్టుని బట్టి గ్రూప్ను బట్టి బిట్స్ అయితే ఉంటాయి. సో దట్స్ ఇట్, పేపర్ అయితే ఈ విధంగా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది, కంగారు పడద్దు. ప్రతి క్వశ్చన్కి అయితే మల్టిపుల్ ఛాయిస్లు అనేది ఉంటుందన్నమాట, అంటే ఈ క్వశ్చన్ కానీ ఆ క్వశ్చన్ కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి రాయమని ఆప్షన్ అయితే ఇస్తారు. సో కంగారు ఏమీ వద్దు. బిట్స్లో కూడా బిట్స్లో అట్లాంటి ఛాయిస్లు అనేది ఏముండవు, 20 ఇస్తే 20 కంపల్సరీగా రాయాలి. ఈ షార్ట్ ఆన్సర్స్ కానీ లాంగ్ ఆన్సర్స్ కానీ వీటిలో అయితే ఛాయిస్లు అయితే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్గా మీ ఒక లెసన్ ఒక సబ్జెక్ట్ తీసుకోండి, ఆ సబ్జెక్ట్లో 8 చాప్టర్స్ అయితే ఉన్నాయనుకోండి, 8 చాప్టర్స్ నుండి 8 క్వశ్చన్స్ అయితే ఇస్తారు, షార్ట్ ఆన్సర్స్ అయినా లాంగ్ ఆన్సర్స్ అయినా ఇస్తారు. బట్ వాటిలో 4 రాయమని చెప్తారనమాట. అంటే ఫస్ట్ చాప్టర్ సెకండ్ చాప్టర్లో నుంచి 2 క్వశ్చన్లు అయితే వస్తాయి, ఈ రెండింటిలో ఏదో ఒకటి రాయమనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో అలాగే 3rd, 4th, అలాగే 5th, 6th, 7th, 8th ఇలా చాప్టర్స్లో నుంచి క్వశ్చన్స్ అయితే ఇస్తారు. ఆ క్వశ్చన్స్ని మీరు అది కానీ ఇది కానీ ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో అన్నీ రాయాలని అనుకుంటారు కానీ అసలు టైం సరిపోదు. నేను చెప్తున్నాను, ప్రాక్టికల్గా చూశాను కాబట్టి చెప్తున్నాను, అసలు టైం అనేది సరిపోను కూడా సరిపోదు. ఇచ్చేది 1.5 అవర్ లేదా 2 అవర్స్ లేదా 3 అవర్స్ అనమాట. సో 1.5 అవర్లో 2 షార్ట్లు రాయాలి, 2 ఎస్ఐలు రాయాలి, అలాగే బిట్స్ కూడా రాయాలి, ఒక 10 బిట్స్. సో అసలు టైం సరిపోదు. ఇచ్చినటువంటి పేపర్కి సంబంధించినటువంటి ఆ టైంని డివైడ్ చేసుకోండి. ఏ క్వశ్చన్ ఎంత టైంలో రాయాలి అనేది ఒక టైం అయితే పెట్టుకోండి. మీరు ప్రతి ఒక్కరు కూడా వాచ్ అయితే కంపల్సరీగా తీసుకెళ్ళండి, మొబైల్స్ అయితే నాట్ అలౌడ్, వాచ్ అనేది పెట్టుకోండి. ఆ వాచ్ పెట్టుకొని టైంని అయితే డివైడ్ చేసుకోండి. మీరు ఈ షార్ట్ ఆన్సర్కి ఇంత టైంని అయితే యూజ్ చేయాలి, ఈ షార్ట్ ఆన్సర్కి ఇంత టైంని అయితే యూజ్ చేసి ఆన్సర్ అనేది రాయాలి, లాంగ్ ఆన్సర్ అయితే ఇంత రాయాలి, ఇన్ని లైన్స్ రాయాలి, సో ఇంత టైంని అయితే యూజ్ చేయాలి, మిగతా టైంని బిట్ పేపర్ మీద ఫోకస్ చేయాలి అనేది మీరు టైంని డివైడ్ చేసుకోండి. మీరు కంపల్సరీగా ఉన్నటువంటి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అన్ని చాప్టర్స్ను పూర్తిగా అయితే రీడ్ చేయాల్సిన పని లేదు. ప్రతి చాప్టర్లోంచి క్వశ్చన్ అయితే అడగడం అయితే జరుగుతుంది. ఒక చాప్టర్ని డీప్గా ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఛాయిస్తో నాకు పని లేదు అనుకుంటే, మీరు మినిమం మార్క్స్ని గెయిన్ చేయాలనుకుంటే జస్ట్ ఒక 6 చాప్టర్స్ ఉంటే అందులో 3 కంపల్సరీగా పూర్తిగా డీప్గా అయితే ప్రిపేర్ అయితే అవ్వండి. ఏ క్వశ్చన్ ఇచ్చినా కానీ రాసేటట్టుగా ప్రిపేర్ అయితే అవ్వండి, సరిపోతుంది. నెక్స్ట్ పేపర్ ఎలా మీరు రాయాలి అంటే, ఇచ్చినటువంటి పార్ట్స్ ఉన్నాయి కదా, 3 డివైడ్ చేస్తారని చెప్పాను కదా, మీరు ఇచ్చినటువంటి బుక్లెట్లో ఫస్ట్ పేజ్ని అయితే వదిలిపెట్టండి. వాటిని బిట్స్కి అయితే సెక్షన్ సీకి అయితే పార్ట్ సీకి అయితే వదిలేసేయండి. ఎందుకంటే పార్ట్ సీలో మీరు పెద్దగా మ్యాటర్ రాయాల్సిన పని లేదు, జస్ట్ బిట్టే, జస్ట్ ఒక 2 వర్డ్స్లో ఉంటుంది, 2 వర్డ్స్లో బిట్ ఉంటుంది, ఖచ్చితంగా ఇస్తే దానికి ఫుల్ మార్క్స్ అయితే వస్తాయి, నో డౌట్ అందులో. సో ఫస్ట్ పేజీని మాత్రం మీరు బిట్స్కి అయితే వదిలిపెట్టండి. తర్వాత
షార్ట్స్ అయితే మీకు ఏదైతే బాగా వచ్చో షార్ట్స్లో అన్నీ బాగా వచ్చు అనుకుంటే షార్ట్స్ని అయితే స్టార్ట్ చేయండి. లేదు ఎస్ఐని అయితే నేను రాయగలను ఈ టైంలో రాయగలను, టైంని డివైడ్ చేసుకొని ఆ టైం ప్రకారం నేను రాయగలనని అనుకుంటే మీరు ఎస్ఐలైనా రాయొచ్చు. నాకు తెలిసి తర్వాత షార్ట్లు షార్ట్ ఆన్సర్స్ తీసుకుంటే బెటర్. సో లాస్ట్ టైంలో 2 ఎస్ఐలు రాయాలనుకోండి, 1 అవర్ పెట్టుకోండి, లేదా 45 మినిట్స్ అయితే పెట్టుకోండి. 45 మినిట్స్ని డివైడ్ చేసుకొని ఆ టైం ప్రకారం క్వశ్చన్ అయితే ఆన్సర్ని ఫిల్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే మీకు ఏదైనా క్వశ్చన్ రాకపోయినా కానీ మీకు ఆ క్వశ్చన్కి తగ్గట్టుగా మ్యాటర్ అయితే రాసేయండి. డిగ్రీ చదువుతున్న వాళ్ళంటే చిన్నపిల్లలేం కాదు, మీకు చుట్టుపక్కల మీ చుట్టూ వాతావరణం ఏం జరుగుతుంది ఏంటి అనేది ప్రతి ఒక్కరికి తెలుసుకోగలరు. సో కంప్యూటర్ గురించి ఏమన్నా మీకు తెలిసింది రాయంటే దాని గురించి మీకు తెలిసింది మొత్తం ఫుల్గా నింపేయండి. సో ఇలాంటివి బీఏలో అయితే ఎక్కువగా క్వశ్చన్స్ అయితే వస్తూ ఉంటాయి. సో భూమి వాతావరణం గురించి రాయండి, తెలపండి, భూమి పొరల గురించి తెలపండి, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ వస్తూ ఉంటాయి. సో వాటి నుండి అంత శుద్ధి కొట్టడమే ఏమి లేదు. సో ఇట్లాంటి లాంగ్ ఆన్సర్స్ కానీ షార్ట్ ఆన్సర్స్ కానీ రాసేటప్పుడు కొంచెం ఎక్కువ మ్యాటర్ని రాయండి. షార్ట్ ఆన్సర్స్కి అయితే బుక్లెట్ 1 సైడ్ పేపర్ని పూర్తిగా అయితే నింపండి. ఎస్ఐలకి అయితే పేజీని అటు ఇటు 2 పక్కలు అయితే నింపేయండి. ఇంకా సెక్షన్ సిలో వచ్చేసి బిట్స్ అయితే కంపల్సరీగా 2 వర్డ్స్లో ఉంటాయి, 3 వర్డ్స్లో ఉంటాయి, వాటిని కూడా ఫిల్ చేసేయండి. మ్యాక్సిమం పాస్ అయిపోతారు అందరూ. సో అంతే ఫ్రెండ్స్, ఈ విధంగా రాస్తే మీరు మినిమంగా పాస్ అయిపోవడానికి ఛాన్స్ అయితే స్కోప్ అయితే ఉంది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి, అందరికీ రిప్లై అయితే ఇస్తాను. ఏదైనా వీడియో చేయమంటే వీడియో కూడా చేస్తాను. దట్స్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.